ఇప్పుడు ప్రవీణ్ టెక్ సభ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మంచి గేమింగ్ ల్యాప్టాప్ గురించి చిన్న వీడియో తీసుకొచ్చినవి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు, అమెజాన్కి సంబంధించిన పిక్ అయితే పెట్టేసినాను. 61,000 ఉంది, నేను రికార్డ్ చేసే టైంకి తర్వాత తగ్గచ్చు. మీరు కూపాన్స్ లేకపోతే ఆఫర్స్ అప్లై చేసే ఎట్లా తక్కువకు వస్తుంది. ఇది మాత్రం మిస్ కావద్దు అంటారు. వన్ ఆఫ్ ద గుడ్ ల్యాప్టాప్స్ అనమాట ఫిక్టర్ సిరీస్, చాలా బాగుంటుంది. ప్లస్ ఇది గేమింగ్ ల్యాప్టాప్ అండ్ 6 కోర్ 12 థ్రెడ్స్తో పాటు కూడా వస్తుంది. ఆబ్వియస్గా ప్రాసెసర్ జనరేషన్ కొంచెం పాతదే, కానీ ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే మాత్రమే 3050 ఉంది. కొత్త లేటెస్ట్ హార్డ్వేర్కి మంచి ఏమంటారు స్పెసిఫికేషన్స్తో పాటు వస్తుంది. బ్యాక్లైట్ కీబోర్డ్తో పాటు వస్తుంది, డ్యూయల్ స్పీకర్స్ వస్తుంది, 2.37 kgs అన్నమాట. సో ఈ ల్యాప్టాప్ అయి ఎక్కువసేపు క్యారీ చేయలేము, బ్యాక్ పెయిన్ నొప్పి వస్తా పక్క చెప్తున్నా. కానీ ల్యాప్టాప్ ఇంట్లో గేమింగ్ సిరీస్ ల్యాప్టాప్ కాబట్టి మనం ఇంట్లోనే ఉంటాము కాబట్టి గేమింగ్ ఆడవాళ్ళకి, ఇంట్లో గేమ్స్ ఆడవాళ్ళకి నాకు సిస్టమ్ వద్దు, ల్యాప్టాప్ కావాలన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ల్యాప్టాప్ అంటారు. ఓవరాల్ యూజ్ చేసుకొచ్చాను అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ యూజ్ చేసే వాళ్ళకి, గేమింగ్ ఆడే వాళ్ళకి లైట్గా 2K మల్టిపుల్ ఒక 5-6 మల్టిపుల్ లేయర్స్ అండ్ 1080p ఎడిటింగ్ చేసుకోవాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి ల్యాప్టాప్ అన్నమాట. నేనైతే ఒకటే మాట అంటాను, ఈ ల్యాప్టాప్ అయితే తీసుకోవాల్సిందే. స్టూడెంట్ తీసుకుంటారంటే మీ బడ్జెట్ తీసుకొని చూసుకొని చూసుకోండి. ఆ మిగతా వాళ్ళు అయితే మీరు కలుపుసుకొని తీసుకోవచ్చు. గేమింగ్ ఎడిటింగ్ చేసే వాళ్ళు అయితే మంచి ల్యాప్టాప్ అన్నమాట. మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఇక్కడకైతే నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.